కొంతకాలం వరకు సినిమాలకు దూరంగా ప్రభాస్ ఎవరికి దొరకకుండా ప్రభాస్ వెళ్ళిపోతున్నారట అదేంటి ప్రభాస్ ఎక్కడికి వెళ్తున్నారు ప్రస్తుతం షూటింగ్ పనిలో చాలా బిజీగా ఉన్నారు కదా అని అనుకుంటున్నారా అయితే ఇక్కడ మరి పప్పులో కాలేసినట్టే రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ మూవీతో అందర్నీ కూడా ఎంతగా అలరించాడో తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే సలార్ మూవీతో మాత్రం ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాలకి విద్వాంసాన్ని సృష్టించేశాడు అయితే మరి అలాంటి ప్రభాస్ తన నెక్స్ట్ మూవీపై ఎంతగానో ఫోకస్ చేశాడు కల్కి 2898 AD అలాగే ఆ తర్వాత రాబోతున్న రాజేశాప్ మూవీలో షూటింగ్ లో పాల్గొంటున్నారు అయితే మరి ప్రభాస్ మాత్రం ఈ షూటింగ్స్ కి కాస్త బ్రేక్ చెప్పి ఒక నెల రోజుల పాటు యూరప్ చెక్కేయాలని చూస్తూ ఉన్నారట ప్రభాస్ షూటింగ్ కి ఇంత అర్ధాంతరంగా బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట విషయం ఏంటంటే ప్రభాస్ కాస్త షూటింగ్ గ్యాప్ తీసుకొని నెల రోజుల పాటు యూరప్ ట్రిప్ వెళ్ళి చాలా ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నారట అలాగే తన ఆరోగ్య స్థితిని కూడా గమనించి తను రెస్ట్ కావాలని అనుకొని ఈ షూటింగ్స్కి బ్రేక్ చెప్పనున్నారట మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మార్చిలో కల్కి 2898 AD మూవీ యొక్క ప్రమోషన్స్లో భాగంగా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారట ప్రభాస్ ఏదైతేనే ప్రభాస్ మాత్రం ఇప్పుడు తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేసరికి అభిమానులందరూ కూడా ప్రభాస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బాగానే ఉంది కానీ ఈ యొక్క షూటింగ్స్ పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా అందరికీ ఫుల్ మీల్స్ పెట్టాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారట మొత్తానికైతే ప్రభాస్ మరి ఈ నెల రోజులు ఎంత రెస్ట్ తీసుకుంటాడో అంతకు మించిన ప్రమోషన్స్ని కల్కి మూవీకి ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారట కొంతమంది చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది